గరం గరం ఛాయ్ టీని ఇష్టపడని వ్యక్తి అంటూ ఉండరు కదండి సో మనలో చాలామంది టీకి బాగా హ్యాబిట్యుయేట్ అయిపోయి ఉంటాం పొద్దున్న లేవగానే టీ హెడ్ ఎక్ వచ్చిందంటే టీ సో ఫ్రెండ్స్ కలిసారంటే టీ 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 ఇలా ఏదో ఒక దానికి మనం టీ అనేది తాగుతూ ఉంటాం రొటీన్గా తాగే టీ కాకుండా ఇక్కడ చూసారా తండూరి మనకి తండూరి చికెన్ మాత్రమే తెలుసు బట్ వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి తండూరి ఛాయ్ కూడా మనం వింటూ ఉన్నామనుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి వన్ టౌన్లో ఉందండి ఈ స్టాలు మనకి విజయవాడలో అంతకుముందు త్రీ ఫోర్ మెంబర్స్ అయితే పెట్టారు బట్ మొన్న మేము వన్ టౌన్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఉందని చెప్పి నేను ఇది వీడియో అయితే షూట్ చేశాను నార్మల్గా టీ ఉంటుంది కదండి దాన్నే ఇట్లాగా మట్టి కుండలు ఉన్నాయి కదా చిన్న కుండ ఉంది కదా దాన్ని కాలుస్తున్నారనమాట ఆ కాల్చిన దాన్ని మళ్ళీ టీలో ఈ విధంగా డిప్ చేస్తున్నారు డిప్ చేసేపాటికి ఆ వేడికి ఆ టీ అనేది బుసబుసబుస బుస పొంగుతూ కఫ్ పొగ కూడా చూసారా ఎంత బాగా వస్తుందో అనమాట వచ్చేసి నార్మల్ టీ కూడా చాలా బాగుంటుందండి అక్కడ మీకు కప్స్ కనపడుతున్నాయి కదా సో అవి మట్టితో తయారు చేసినవి వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు సో చాలా బాగా చేశారు సో నార్మల్గా మనం ప్లాస్టిక్ అయితే కనుక కప్స్లో తాగితే ఓకే బట్ కప్స్ కూడా ఏంటి అంటే ఎవరు పడితే వాళ్ళు తాగిన కప్స్ లేదు అంటే కనుక వాటిని సరిగ్గా క్లీన్ చేస్తారో చెయ్యరో అని ఒక డౌట్ అయితే ఉంటూ ఉంటుంది బట్ ప్రతిదానికి కనుక మనకి పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉంటాయి అండ్ ఈ కప్స్ అయితే కనుక చాలా బాగున్నాయి ఇక్కడ తండూరి ఫిల్టర్ టీ ట్వంటీ రూపీస్ అండ్ ఇక్కడ తండూరి కాఫీ కూడా ఉందంటో ఇక్కడ చూసారా ఫ్లేమ్ అనేది మనకు కనపడతా ఉంది కదా అయితే కనుక కొంతమంది నిప్పుల్లో కాలుస్తూ ఉంటారు ఆ ఫెసిలిటీ లేని వాళ్ళు ఈ విధంగా మనకి బాక్స్ ఒక బాయిలర్ లాగా ఉంది దాని కింద మనకి గ్యాస్ది బర్నర్ ఉంటుంది కదా పెద్ద బర్నర్ అనమాట దానికి ఈ విధంగా గ్యాస్ పైప్ అయితే కనుక కనెక్షన్ ఇచ్చి ఉంది సో ఫ్లేమ్ అయితే కనుక చాలా బాగా వేడిగా ఉంది లోపలైతే కనుక మనకి ఈ విధంగా కనపడతలేదు ఫ్లేమ్ అనేది ఎందుకంటే ఆ ఫ్లేమ్ మీద మనకి కుండలు అయితే కనుక పెట్టున్నాయి చిన్న చిన్న పాట్వి కుండ ఉంటాయి కదా మనకి అవైతే పెట్టున్నాయి అసలు వీడియో తీయటం కూడా నాకు చాలా కష్టమైంది ఆ ఫ్లేమ్ తగులుతూ ఉంది ఫోన్కి కానీ ఇదంతా కూడా అండ్ ఈ కప్స్ కూడా చాలా బాగున్నాయి కప్ ఒక వచ్చేసి మనకు ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ ఆ విధంగా పడుతూ ఉంటుంది నార్మల్ టీ కూడా వీళ్ళు ఆ కప్స్లోనే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు సో చక్కగా మనం వేరే వాళ్ళు తాగింది అన్న ఫీలింగ్ ఉండదు ఈ కప్స్ అనుకోండి చక్కగా ఎన్విరాన్మెంట్ కూడా చాలా మంచిది మనకి ఎకో ఫ్రెండ్లీ కప్స్ అనమాట తాగేసి వీటిని పడేయచ్చు ఈ టీలో వీళ్ళు చక్కగా మసాలా అల్లం అది కూడా దంచుతున్నారు దంచి మనకి టీలో అయితే గనక వేస్తున్నారు టేస్ట్ అయితే సూపర్గా ఉంది మేము ట్రై చేసాము చాలా బాగుంది ఎంసీబీ చాయ్ వాలా ఎంసీబీ చాయ్ వాళ్ళ స్పెషలిస్ట్ ఇన్ తండూరి టీ ఇది వచ్చేసి మనకి ఎక్కడుంది కొత్తపేట గణపతి రోడ్ ఆపోజిట్ సాయిబాబా టెంపుల్ విజయవాడ సో తాగేసిన కప్స్ అంటే మేము ఊరిని మీకు చెప్పటం కాదు మళ్ళీ వాటిని ఏమన్నా యూస్ చేస్తున్నారేమో డౌట్ రాకుండా ఉండిద్ది అని మీకోసం ఆ డస్ట్బిన్ అనేది కూడా నేను తీసాను సో ఫ్లేమ్ అనేది మనకి ఈ విధంగా వస్తూ ఉంది కదా దాని మీద కప్స్ అయితే పెట్టారు అండ్ ఇది వచ్చేసి మనకి కొత్తపేట రోడ్డు విజయవాడ వసలత వన్ టౌన్ రోడ్ నుంచి మనం కేబిఎన్ కాలేజ్ కి వెళ్లాలంటే టర్న్ అవ్వాలి కదా కృష్ణవేణి హోల్సేల్ మార్కెట్ కి ఆపోజిట్ లో ఉంటది ఈ ఎంసీబీ చాయ్ వాలా అనేది సో ఇక్కడ చాలా రకాల టీ ఉన్నాయి చాక్లెట్ టీ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఒక్కసారి